హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం మంచి రెసిపీ చేసుకుందాము. ఆరెంజ్ పాప్సికిల్ అంటే మనం చిన్నప్పుడు రోడ్డు మీద తినేవాళ్ళం కదా, పుల్లైస్ అని, ఐస్ క్రీమ్ అని, ఐస్ స్టిక్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈరోజు మనం ఇంట్లోనే తయారు చేయడం చూద్దాము, చాలా ఈజీగా చేసుకుందాము. ముందుగా మనం వాటర్ వేడి చేసుకోవాలి. ఇందులో 2 కప్స్ వాటర్ వేసుకుని వేడి చేసుకోవాలి. వాటర్ని మరిగించుకోవాలి. దీంట్లో 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. మనం 2 కప్స్ వాటర్ వేసుకున్నాం కదా, 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. మళ్ళీ చాలామంది అడుగుతారు బెల్లం వేసుకొని చేసుకోవచ్చా అని. నాకైతే తెలియదండి, బెల్లంతో రాదు నాకు తెలిసి. షుగర్ కంపల్సరీ షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ని కరగనివ్వాలి, కరిగే వరకు కలుపుకోవాలి. షుగర్ కరిగిపోయింది, ఇందులో కొంచెం కలర్ వేసుకుందాము. ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుందాము, అంటే ఆరెంజ్ ఐస్ క్రీమ్ కదా. మామూలుగా మనం బయట తీసుకుంటే జస్ట్ షుగర్ నీళ్ళల్లో ఆరెంజ్ ఎసెన్స్ వేసేసి ఐస్ క్రీమ్ తయారు చేస్తారు. అలా కాకుండా మనం కొంచెం హెల్దీగా చేసుకుందాము, బయట తినాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం చాలా బాగుంటుంది. పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టండి. ఇప్పుడు ఇది మరిగేలోపు మనం కార్న్ ఫ్లోర్ కలుపుకుందాము. 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. దాంట్లో 1/2 కప్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. లంప్స్ ఏమీ లేకుండా కలుపుకోవాలి. ఇలా లంప్స్ ఏమి లేకుండా కలుపుకోవాలి. నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం కలుపుకున్న కార్న్ ఫ్లోర్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకుంటూ వేసుకోవాలి. ఈ నీళ్ళని కొంచెం సేపు మరగనివ్వాలి, అంటే కొంచెం చిక్కబడే వరకు. నీళ్ళు కొంచెం చిక్కబడే వరకు మరిగించుకోవాలి. మామూలుగా బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. మళ్ళీ మనం చేసుకుంటున్నాము అంటే హైజీనిక్గా చేసుకుంటాం కదా. కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇది చల్లారింది. చల్లారిన తర్వాత దీంట్లో 1/2 కప్ ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇది ఆరెంజ్ జెస్ట్ అన్నమాట, అంటే ఆరెంజెస్ని గ్రేట్ చేసుకోవాలి. అంటే పైన తొక్కని కొంచెం గ్రేట్ చేసుకుంటే వస్తుంది ఇది. ఇది ఆప్షనల్, మీకు నచ్చితేనే వేసుకోండి. ఇది వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. వన్ టీ స్పూన్ ఆరెంజ్ ఎస్సెన్స్ వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలిపేసుకుని వీటిని వడగట్టుకోవాలి. ఇప్పుడు మనం బాగా చల్లారిన తర్వాత మనం ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసుకుందాము. మీరు ఎలాంటి మౌల్స్లో వేసుకున్నా పర్లేదు. ఇదిగో చూడండి, కుల్ఫీ మౌల్స్లో కానీ లేదంటే పేపర్ కప్స్ ఉంటాయి కదా, పేపర్ కప్స్లో కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎలా వేసుకుందామో చూద్దాము. ఇప్పుడు నేను ఇలాంటి ఐస్ క్రీమ్ మౌల్స్లోనే వేసుకుంటున్నా. దీన్ని ఫ్రీజర్లో 6 to 7 అవర్స్ పెట్టుకోవాలి, లేదా నైట్ అంతా పెట్టుకున్నా పర్లేదు. అంటే దీనికి క్యాప్స్ ఉన్నాయి కాబట్టి పర్లేదు, మీరు క్యాప్స్ లేకుంటే కూడా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇలాంటి వాటిల్లో పెట్టుకున్నాం అనుకోండి,
చూడండి అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, దీన్ని దీంతో కవర్ చేసుకోవాలి. మామూలుగా పేపర్ కప్స్ ఉంటాయి కదా, పేపర్ కప్స్లో కూడా ఇలా పోసుకొని ఇలా అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకోవాలి. పేపర్ గ్లాసెసే కాదు, మామూలు టీ గ్లాసెస్, స్టీల్ గ్లాసెస్ ఉంటాయి కదా, వాటిలో కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ కూడా లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఈ కవర్ ఉండదు కదా, అప్పుడు ఇది ఫ్రీజర్లో పెట్టేసుకొని తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత కొంచెం కొంచెం గడ్డగడుతుంటుంది. అప్పుడు మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టాలి, దాంట్లో పెట్టేసి మళ్ళీ ఫ్రీజర్లో పెడితే తర్వాత 2-3 అవర్స్ తర్వాత మొత్తం గట్టి పడిపోతుంది, అప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫాయిల్ కొంచెం కట్ చేసి ఈ స్టిక్ పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం 6 అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి, లేదంటే నైట్ అంతా కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి నేను రాత్రంతా ఫ్రీజర్లో పెట్టుకున్నాను, అంటే దాదాపుగా 7-8 అవర్స్ అయింది. నైట్ షూట్ చేశాను అందుకే ఇప్పుడు తీస్తున్నాను. ఇదిగో చూడండి గట్టిగా అయిపోయింది, ఇవి కూడా గట్టిగా అయిపోయింది. మనకి ఇప్పుడు ఇవి దీంట్లోంచి రావాలంటే ఒక 20 సెకండ్స్ వాటర్లో పెట్టుకోవాలి. ఇదిగోండి ఆరెంజ్ ఐస్ క్రీమ్ ఎమ్మీ ఎమ్మీగా ఎంత బాగా అయిందో చూసారా. ఇప్పుడు ఇది కూడా చూద్దాము. ఫస్ట్ పేపర్ తీసేయండి. మనం మామూలుగా పేపర్ కప్స్లో కూడా పెట్టుకోవచ్చు, అస్సలు ప్రాబ్లం లేదు. గ్లాసులో కూడా పెట్టుకోవచ్చు, మన దగ్గర ఏది ఉంటే దాంట్లో పెట్టుకోవచ్చు. వావ్ చూసారా ఎంత బాగుందో ఆరెంజ్ ఐస్ క్రీమ్. మనం బయట తీసుకున్న దానికన్నా చాలా చాలా బాగా కనిపిస్తుంది కదా, తిని చూడండి ఇంకా ఎంత టేస్టీగా ఉంటుందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా కొత్త రెసిపీస్ కోసం కానీ టిప్స్ కోసం కానీ హైదరాబాద్ రుచులు వెబ్సైట్ని విజిట్ చేయండి, దాంట్లో ఉన్న కుక్ బుక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.